Hey guys, welcome back to our channel Bright Ideas. ఈ రోజు ఈ వీడియోలో నేను ఐలైనర్ ట్యుటోరియల్ చూపించబోతున్నాను. సింపుల్ అండ్ ఈజీ బేసిక్ స్టైల్ ఆఫ్ ఐలైనర్ ట్యుటోరియల్ అన్నమాట. ఐలైనర్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ అనేది కనిపిస్తుంది లైనర్ లో. ఫస్ట్ అటెంప్ట్ కే పర్ఫెక్ట్ గా వచ్చేయాలి, సెకండ్ అటెంప్ట్ కే పర్ఫెక్ట్ గా రావాలి అంటే కాదు, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట. సో ఆ ఐలైనర్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. నేను యూజ్ చేసే లైనర్ వచ్చి ఈ ఐటెక్స్ డాజ్లర్ లైనర్ అన్నమాట. ఇది నేను ఇదే బ్రాండ్ నేను ఇంటర్ నుంచే యూజ్ చేస్తున్నాను, నాకు ఇదే అలవాటు అనమాట. సో డాజ్లర్ ఐటెక్స్ డాజ్లర్ ఐలైనర్ విచ్ ఇస్ వర్త్ 38 రూపీస్. చిన్నది, దీనిలో పెద్దది కూడా ఉంటుంది, 50 రూపీస్ అనుకుంటాను. సో ఇది నేను వాడుతున్న లైనర్. ఈ మిర్రర్ యూజ్ చేస్తున్నా పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా, సో దట్ మీకు కూడా ఇలా పెట్టడం వల్ల మీకు కూడా ఈజీగా కనిపిస్తుంది లైనర్ ఎట్లా పెడుతున్నాను ఏంటి అన్నది. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ లైనర్ని తీసుకొని కార్నర్లో ఎంత వింగ్ పెట్టుకోవాలి అంటే మనకి వింగ్ సైజ్ ఎంత ఉండాలి అన్నది ఇట్లా పెట్టుకొని ఇంతే. లైనర్ రెండు కళ్ళకి పర్ఫెక్ట్గానే వచ్చింది. లైనర్ పెట్టుకోక ముందు పెట్టుకున్న తర్వాత చాలా డిఫరెన్స్ గమనించవచ్చు మనం. పెట్టుకున్న తర్వాత అందంగా కనిపిస్తాయి అండ్ అలానే కళ్ళు కొంచెం పెద్దగా కూడా కనిపిస్తాయి. నేను ఇంటర్ నుంచి నాకు లైనర్ పెట్టుకోవడం అలవాటు కాబట్టి నేను ఇప్పుడు కొంచెం ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా పెట్టేసుకోగలను. అందరికీ అలా రావాలని లేదు, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా పెట్టుకోగలరన్నమాట లైనర్ అనేది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు ఆ అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.